హలో ఝాన్సీ నీ సమస్య ఏంటో చెప్పమ్మా నా పేరు ఝాన్సీ నాకు అనుకోకుండా మ్యారేజ్ అయింది అనుకోకుండా మ్యారేజ్ అంటే ఏంటి నాన్నగారు చనిపోవడం వల్ల మ్యారేజ్ అయ్యింది సో ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేయాలన్నట్టుగా చేస్తారు ఏంటి లవ్ మ్యారేజ్ అనేది లేదండి అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు ఇష్టం లేని మ్యారేజ్ ఎంత ఎంతకాలం అవుతుంది ఐదు సంవత్సరాలు అయింది ఓకే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ చేశారు ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే మీరు ఏజ్ ఎంతమ్మా అప్పుడు పెళ్ళప్పటికి

అంటే మీ ఇంటికి రావాల్సిన అవసరం అమ్మాయికి ఏంటి అక్కను కదా అలా అనేసుకొని చూడడానికి వచ్చింది ఆయన ఆమె అలాగా అయ్యి ఇచ్చేసారు నాకు ఒక బాబు మీ సిస్టర్ కి మీ హస్బెండ్ కి అక్రమ సంబంధం ఉందని మీకు ఎప్పుడు ఎంత కాలం అయింది సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఇలా జరుగుతుంది నేను చూడలేదు కదా సొంత చెల్లికి అనేసుకుని అనుమానించకూడదని చెప్పి నేను ఇంక ఇప్పటి వరకు ఇచ్చేసుకోలేదు అంటే మీ ఇంట్లో ఉండి చదువుకునేదా లేకపోతే రెగ్యులర్ గా వస్తూ వెళ్తూ రెగ్యులర్ గా మామూలుగా అక్క కొడుకు ఉన్నాడని చూడడానికి వచ్చి వెళ్తుండేది అనమాట వెళ్తుండి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లేదో మెసేజ్ చూస్తే ఆయన బావ అని చెప్పి మెసేజ్ చేసుకుంటున్నారు అనేసుకొని నేను ఇంకా ఊరుకొనే ఉన్నాను ఏంటమ్మా ఏం కనిపించిందా చూడకూడనటువంటి అంశం ఆ మెసేజెస్ మెసేజెస్ లో నాకు అన్యాయం ఏం చేసినావు అది చేసినావ్ ఇది చేసినావు అనేసుకొని ఇంకా ఆమె మెసేజ్ పెడుతుంది ఏంటి మా సొంత చెల్లి అయి ఉండే నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి అనేసి ఇంకా నేను ఆయన అడిగితే అది ఇదని ఇంకా నా మీదకి కొట్టడానికి చేయడానికి వస్తున్నాడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినా నాదేంది అనేసుకొని ఇలా మెసేజ్ పెడుతున్నారు అదేంటే మీ మా చెల్లి ఏంటి నీకు ప్రెగ్నెన్సీ అనేసుకొని నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి దాన్ని రమ్మను నేనే అడుగుతా అని చెప్పి మీ చెల్లిని మా చెల్లిని రమ్మని అని అంటే నేను కాల్ చేస్తా ఆగో అని ఆయన చెప్తున్నాడు నువ్వు పిలిపించలేదు నేను ఆయన్నే చెప్తున్నా ఆయన్నే చెప్తుంటే నువ్వు పిలిపించు చెయ్యి అనుకోని నేను చెప్తుంటే ఆయన పిలిపిస్తా ఆగనంటే నువ్వు ఫోన్ చేయట్లేదు నేనే ఫోన్ చేస్తా అని చెప్పి మా చెల్లిని నువ్వు రా లక్ష్మి నువ్వు అర్జెంటీ నా ఇంటికి రా ఏంది ఈ మెసేజ్లు ఇదిగో మీరు ఇక్కడే కనిపించారు కదా అని చెప్పి రండి మీరు నేను ఇక్కడే అడుగుతా మీకు ఏం సంబంధమో రండి అనుసుకొని నేను మా చెల్లిని చిన్నప్పటి నుండి చాలా స్నేహంగా చాలా దీనిగా ఉండేవాళ్ళం నేను కష్టపడి నేను అన్ని చేస్తే స్కూల్ కి పంపించి అన్ని చేసి ఇంతవరకు చేస్తే నాకు మ్యారేజ్ అయ్యాక మా ఆయన ఆమెకు అలా చేశాడు నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు తర్వాత అని పిలిస్తే నేను నీకు చూడడానికి వచ్చానక్క చూడడానికి వస్తే ఇలా చేసాడు నాకు బావా అలా చేస్తా నువ్వు ఎలా ఒప్పుకుంటావు అలా ఒప్పుకున్నా నేను అడిగాను అడిగితే నాకు బలవంతం చేశాడు అది ఇది అని చెప్పి అంటే చెప్పలేదు అప్పుడు బావి ఇలా చేస్తున్నాడు ఆమెకి మ్యారేజ్ కాలేదు కదా ఇంకా వీళ్ళింట్లో మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పి మా అక్క దీంట్లోనే చిచ్చి పెడదాం అని చెప్పి ఆమె కూడా అలాగే చేసారు ఇద్దరు దొండుకు దొండు ఇద్దరు సమ చేసి ఇప్పుడు ఇక్కడ పిలుద్దాం అని చెప్తే ఇద్దరు దొరికారు పిల్లలు ఉన్నారా నాకు ఒక బాబు ఉన్నాడు ఒక బాబు బాబుకి ఎంత వయసు బాబుకి మూడేళ్ళు మూడేళ్ళు మరి డ్రింకింగ్ అలవాటు ఏమైనా ఉందా మీ ఆయనకి ఆ డ్రింకింగ్ అలవాటు వేరే ఆడవాళ్ళు పరిచయాలు పరిచయాలు ఇప్పుడు మా చెల్లె పరిచయం తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి మధ్య నిజంగా ఫస్ట్ టూ ఇయర్స్ పాటు త్రీ ఇయర్స్ పాటు నిజంగా మనం అనుకుందాం ఎంతకాలం మీరు హ్యాపీగా ఉన్నారు నిజంగా సాఫీగా జరిగిందా లేదంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం వల్ల బాగానే ఉండేవాళ్ళమి మా చెల్లి నా లైఫ్ లోకి వచ్చాకే మా జీవితం బాగానే ఉండేవారంటే ఏం గొడవలు లేవా భార్య సహజంగా భార్య భర్తల మధ్య జరిగేటటువంటి ఏ గొడవ ఏంటి డిఫరెన్స్ లేదా మామూలుగా చిన్నది చిన్నది ఏదైనా అది చిన్న చిన్నవి రావడం అది కామన్ అది నా లైఫ్ లోకి నా చెల్లి ఏదున్నా అతను ఇలా డైవర్ట్ చేయడం డైవర్ట్ అవటం అనేది మేము ఎవరు సమర్థించట్లేదు కానీ ఏమన్నా ఒక కారణం చూపెట్టి అతను ఆ దిక్కుని పోయాడా అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి నేను అడుగుతున్నాము చిన్న ఇంట్లో కామన్ అది రా విషయం ఏంటంటే నువ్వు వర్కింగ్ గా లేకపోతే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ మరి మీ చెల్లి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మరి నీకు తెలియదు ఇలాంటి అన్ని జరుగుతుంది నేను బయటికి మార్కెట్ కానీ దీనికని పోతుంటే అలాగా వచ్చి రిలేటివ్ అయింది మీ హస్బెండ్ కి చూపెట్టేది ఒకటి డ్రింకింగ్ ఒకటి చూపెడుతున్నావు వేరే ఆడవాళ్ళతో పరిచయాలు లేవు అనేటటువంటి అంశాన్ని ఒకటి చెప్తున్నావు మీ ఇద్దరి మధ్యన ప్రయాణం అనేది సాఫీగానే జరిగింది అని అంటున్నావు మీ భర్తకి ఇటువంటి తప్పుడు ఆలోచన మీ చెల్లి మీద ఎప్పుడు లేదు అని చెప్తున్నావు అదే విధంగా మీ చెల్లికి ఇటువంటి ఆలోచన లేదు అని చెప్తున్నావు అంతే ఎప్పుడు జరిగింది లేనప్పుడు అని అంటే నాకు టెంపుల్స్ కి ఎక్కువ వెళ్ళడం అలవాటు అలా నేను టెంపుల్స్ కి వెళ్ళడం అక్కడ పూజలు చేసుకుని గంట రెండు గంటల వల్ల లేట్ అయిపోవడం వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు లేదో నాకు తెలియదు నేను ఈ మెసేజ్ చూసే నా చెల్లికి ఆయనకి సంబంధం ఉంది అది కూడా నీ వల్ల నేను ప్రెగ్నెన్సీ అయ్యానని చెప్పడం వల్ల నేను ఇంకా ఆమెను పిలిపించడం ఆయన మీ ఇంట్లో మీ మమ్మీకి ఇవన్నీ విషయాలు తెలుసు మా మమ్మీ వాళ్ళకి ఎవరికి ఇంకా వీళ్ళిద్దరనే అడుగుతున్నా ఫస్ట్ వీళ్ళ ఇద్దరిని అడిగి వీళ్ళేంటి పొజిషన్ కనుకొని అంత అంతట మా మమ్మీ వాళ్ళని మా అతయ్యాలని అందరినీ పిలిపిద్దాం అని అంటున్నాడు విషయంలో ఆమె కూడా కావాలి నువ్వు కూడా కావాలి అంటున్నాడు అదేంటి అలా ఇద్దరిద్దరు నాకు తెలియదు మీ ఆయనకి ఏమో మరి ఆమె నాకు ఆమె కావాలి అని అంటున్నాడు లేదంటే నువ్వు ట్వంటీయా ఏమో మరి నేను కావాలా ఆమె కావాలని అడుగుతుంటే నాకు నువ్వు కావాలి ఆమె కావాలి అని అడుగుతుండు నాది నాకు చూపి నేను ఇంకెంత మోసం చేసినో నా చెల్లి మోసం చేసింది నాకు అవసరం లేదని చెప్తుంటే లేదు మీ ఇద్దరు నాకు కావాలని మీ సిస్టర్ ఏమంటుందమ్మా మా చెల్లి నాకు మోసం చేసిండు నా దారి ఏం చూపి నాకు అనుకున్నాడు ఆ రోజు రాత్రి నీకెందుకు చెప్పలేదు అంటే అప్పుడు ఏం చెప్పలేదు నేను మెసేజ్ చూసే వీళ్ళిద్దరికి ఏం సంబంధం అనేసుకొని అంటే ఈ మేడం చూడకపోతే ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తున్నావు ఇంకా పాప బాబో వేరే వాళ్ళకి ఇదయ్యి ఇంకా వేరే రూమ్ తీసి పెట్టుకొని ఇంకా అన్నీ చూసుకొని రోడ్డు మీద దరిద్రంగా దొరికిన తర్వాత న్యాయం చూపించండి ఎందుకు న్యాయం అంటుంది అక్క కడుపులో చేయి పెట్టినా కదా ఇలా అది అనేసుకొని అమ్మాయికి ఎన్నో మంత్ లేకపోతే డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలేదు ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నా మంత్స్ మూడో నెల మూడో నెల అసలు ఇంతకు నువ్వేమనుకుంటున్నావు అదే మీ దగ్గరకు వచ్చాను కదా మీరేం తీసుకోవాలి మీ ఆయన కావాలా మీ చెల్లిని ఇక్కడ వదిలేయమని చెప్తావా లేదంటే మీ చెల్లిని కూడా యాక్సెప్ట్ చేస్తావా ఆయనే కావాలి వితౌట్ యువర్ చెల్లి అంతే కదా అంతే మేమైతే అదే చెప్తాం అది చూసే ప్రేక్షకులు అందరికీ తెలుసు కానీ విత్ చెల్లి అంటున్నావా వితౌట్ చెల్ల మీ ఆయన ఇద్దరు కావాలి ఇద్దరు కావాలంటున్నారు నాకైతే మా ఆయన కావాలి నా బిడ్డతో నేను బతకాలి మా ఆయన కాదు మీ మీ చెల్లి చావు ఆమె చావు ఆమె అవసరానికి ఆమె వాళ్ళు ఏమైనా చేసుకోని నాకు మీ దగ్గర నాయం ఆయన కావాలి సో ఝాన్సీ చెప్పింది మనం విన్నాం కాబట్టి మరి అటువైపు కూడా వాళ్ళ హస్బెండ్ అండ్ అలాగే వాళ్ళ చెల్లిని కూడా పిలిపిద్దాం ఒకసారి సో ఇక్కడ ఝాన్సీ చెప్పింది విన్నాం కాబట్టి మరి ఝాన్సీ వాళ్ళ చెల్లెలు లక్ష్మి కూడా ఇక్కడే ఉంది మరి ఇప్పుడు తన వర్షన్ కూడా ఏంటి అనేది మనం విందాం లక్ష్మి చెప్పమ్మా మా అక్క సార్ ంచోడు మా అక్క కూడా మంచోళ్లే ఇద్దరు కానీ ఎప్పుడన్నా చూడటానికి వెళ్ళటానికి ఎప్పుడన్నా వెళ్తూ వస్తూ ఉంటే మా బావ నన్ను దగ్గర తీసేసుకున్నాడు అంటే మంచిగా ఫ్రీగా ఉంటా మాట్లాడుతూ ఉంటే మంచి వాళ్ళే అనుకున్నాను కానీ ఆయన ఏ మొత్తానికి నా జీవితం నాశనం చేసాడు సార్ అయిందమ్మా అది

ఏం లేదు సార్ బానే ఉంది హ్యాపీగా మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మరి మీ బావ పిలిచినప్పుడు నువ్వు ఎలా వెళ్ళావు అలా హ్యాపీగా లేకపోయినా కూడా నువ్వు ఎందుకు దూరావు తప్ప కదా అంటే ఏం మాయ మాటలు చెప్పాడు మంచోడు అనుకున్నాను మంచోడు ఈ పాట పాడద్దు ఏం మాయ మాటలు చెప్పటం వల్ల నువ్వు అలా వెళ్ళావు నీకు ఇతను ఒకడేనా నీ జీవితంలో ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా ఇంకేవారులేదు మరి మేము అలాగే ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది కాదమ్మా మీ అక్క జీవితం అంటే రేపు నీకు ఎప్పుడైనా పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల పాత్రలో వాళ్ళిద్దరూ ఉండి చెయ్యాలి కదా నీకు ఆ మాత్రం బుద్ధి లేదా బావా అనే తండ్రి క్యారెక్టర్ లో ఉన్న వ్యక్తి వచ్చి నీ పక్కన పడుకోవడానికి ఇదైతే ఎందుకు కమిట్ అయ్యో చెంప పగల కొట్టాలి లేదా వచ్చి అక్కని అక్కని కాపాడుకోవాలి అక్క దగ్గరకు వచ్చి చెప్పాలి ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని నీకు తెలియదా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఆ పిల్ల జీవితాన్ని కదా అసలు స్టోరీ చెప్పం అసలు ఏం నడిచింది టూ ఇయర్స్ బట్టి మీ ఇద్దరి మధ్య ఏం నడచిందో ఒకసారి టూ ఇయర్స్ చెప్పండి ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ మీరు మూడో నెల ప్రెగ్నెంట్ మీరు కలిసి మాత్రం టూ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ మాత్రం ఇప్పుడు జరిగింది అంటే ఈ మధ్య కాలంలో అంత కూడా ప్రొటెక్షన్ తో కొనసాగించారు అసలు బావ చేయబట్టుకున్నాడు నీకు ఇష్టం లేనిదే నువ్వు వెళ్ళావా రెండేళ్లుగా జరుగుతుంది ఇది ఒక్కసారైనా ఎక్కడికి చెప్పాలి అనిపించలేదా నీకు నువ్వు చేసి తప్పని కూడా తెలియట్లేదు అంత మాయలో అంత మత్తులో ఉన్నావు నువ్వు చెప్తే మళ్ళీ మా అక్క ఉంది అయిపోతుందేమో ఏదైనా అవుతుందమ్మ నువ్వు పది ఇప్పుడు రెండు సంవత్సరం నుంచి నడిపించు నెల కడిపేసి మూడు నెలలు కడుపు వేసుకొని ఇక్కడ నేను కడుతా ఉన్నా అని చెప్పేసి తెలిసింది ఏమైపోవాలి మీ అక్క కాదు అప్పుడు తప్పు జరిగింది వాడు ఈ మాటలు చెప్పి నన్ను లోబర్చుకున్నాడు అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన ఏమంటే మా అక్క ఎప్పుడన్నా వస్తూ వెళ్తూ ఇంటికి వెళ్తుంటే ఇంట్లో ఎప్పుడన్నా అదే అని ఇదని చెప్తూ మంచిగా మాట్లాడుతూ ఉండేది అని అవి ఇస్తా ఇవి ఇస్తా అది అని చెప్పి మాటలు చెప్పేవాడు ఇద్దరు చూస్తాను ఇలాగే ఉంచుకుంటాను సారీ ఆ పదం కరెక్ట్ కాదు ఎప్పటికి ఇలా ఉంచుకుంటాను అన్నాడా ఫైనల్గా అక్కకి విడాకులు ఇచ్చి నీ దగ్గరికి వస్తానని అన్నాడా లేదు సార్ ఇద్దరికి మ్యారేజ్ చేసేసుకోండి ఆల్రెడీ ఆ ముందు చేసుకున్నాను నీకు కూడా చేసుకుంటాను డిగ్రీ చేసావు భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే అది చల్లదని నీకు తెలియదా అక్క కాపురంలో నిప్పులు పోసావు కూర్చొని పైగా నన్ను కూడా చేసుకుంటానన్నాడండి అంటున్నావు ఇంక ఇతని తప్ప ఇంకెవడ దొరకలేదా విడ్డోరా ఇక్కడ అక్క జీవిత నాశనం అయిపోయి అక్కడ ఇంట్లో పాప ఉంది మూడు సంవత్సరాల పాప ఉంది కదమ్మా నువ్వు మొదటి తప్పు చేస్తారు ఓకే తప్పు అంటున్నారు తప్పు చేసిన తర్వాత రియలైజ్ అయ్యి ఎవరికైనా కూడా ఫిజికల్గా కలిసినప్పుడు ఆ మత్తో ఆ మాయలో ఫిజికల్గా కలిసిపోతారు అక్కడ తప్పు జరిగింది తప్పు జరిగిన తర్వాత రియలైజేషన్ వస్తుంది గిల్ట్ ఫీల్ అవుతారు ఇదేంటి మా అక్క జీవితానికి అన్యాయం చేస్తానని ఆ తప్పు ఎందుకు కొనసాగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అతను ఏమన్నా మాయ మాటలు చెప్పాడా లేదంటే నువ్వే ఆ వ్యసనానికి బానిస ఇంకా కంటిన్యూస్ గా అతను వసపరుచుకున్నావు లేదు సార్ ఆయన మంచిగా మాట్లాడి అలా ఇప్పించడం అలాగే అంతేగాని ఎక్కడ కూడా అక్క గురించి జాలి కలగలేదు అనిపిస్తుండే గానీ మా బావ ఏం లేదు నీకు ఇద్దరికి చూసుకుంటాను నీకు బయటకు మ్యారేజ్ చేయటం నాకు ఇష్టం ఉండదు ఇద్దరు ఇష్టం ఇష్టం వాళ్ళ బావకి నీకు లేదమ్మా బయట పెళ్లి చేసుకోవటం ఈ పెళ్లి కావాలా నీకు ఇతనే మొగడ ఇతనే మగడ అక్కని బాగా చూసుకున్నాడు నేను చూసుకుంటాడు అనుకుందేమో అంటే అక్కని చూసుకుంటున్నాడు కదా కూడా ఆవు గింజంత కూడా పశ్చాత్తాప సిగ్గు సిగ్గు సార్ సిగ్గుందా అని అడగాలి కూడా గిల్టీ లేదు అంటే డిగ్నిటీగా మాట్లాడడానికి సెట్ కాదు ఇది ఎందుకంటే అక్క ఆల్రెడీ చిన్న వయసులో పెళ్లి చేసుకుంది ఎంత లేక ఎంత స్మూత్ గా మాట్లాడినా ఏమ్మా ఆమె ఆమై గుంత కోసినట్టేగా ఈ రోజు అంటే తెలియని తనం కూడా కావాలని అక్క జీవితం చేసుకుంటూ వెళ్ళాడు అంటే ఇంకా వెనకాల గ్రౌండ్ లో మీకు ఎవరూ లేరు అనే క్యారెక్టర్ మోసం చేస్తున్నాడని మీకు అనిపి సింపుల్ లాజిక్ అమ్మా అతని దగ్గర నుంచి నువ్వు ప్రామిస్ తీసుకున్నావు లెట్ ఇస్ నాట్ గో టు డీప్ ఇన్ దిస్ సబ్జెక్ట్ సింపుల్ లాజిక్ అతను నీకేమైనా ప్రామిస్ చేశాడు ఇద్దరిని చూసుకుంటా అన్నాడు మీ అక్క అభిప్రాయం ఎప్పుడు అడిగావా అక్క నేను దూరుతాను మమ్మల్ని ఇద్దరిని మన ఇద్దరిని చూసుకుంటాడంటే అతనికి ఓకే అంటే నీకు ఓకే అని అడగాలిగా మరి పర్మిషన్ అడగాలిగా బాగా ఒప్పుకోలేదు సార్ నీకు చిన్నప్పటి నుంచి బావ పరిచయమా మీ అక్క పరిచయమా మరి అక్క కదా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు అదే బాగా చెప్పొద్దు చెప్పదు అని అర్థం కాదమ్మా ఇప్పుడు మీ ఇద్దరు భాగోతం బయట పెట్టారు ఆ అమ్మాయి పిల్ల ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి నువ్వేగా రెస్పాన్సిబిలిటీ కాన్ఫిడెన్స్ అమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా నీకు ఎటువంటి గ్యారంటీ లేదు నీకు ఎటువంటి ఫ్యూచర్ లేదు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డను ఇప్పుడు స్టేజ్ మీద తీసుకురాగానే ఆటోమేటిక్గా అందరూ ఒప్పేసుకుని పెద్దలు అందరూ కూడా పెళ్ళి చేసేస్తారు అనుకున్నావా కాదండి ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఆ అమ్మాయికి ఏదో తెలిసింది మిమ్మల్ని కనిపెట్టి అడిగింది అది ఆ ఫోన్ దొరక దొరకపోతే అది కూడా తెలియదు థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు ఏం చేద్దాం అనుకున్నావ్ అంటే ఉంచుకుందాం అనుకున్నావు తీసేద్దాం అనుకున్నావా మీ ఏదో ప్లాన్ వేసుకుని ఉంటారు కదా మీ నువ్వు బావ చెప్తా చెప్తాడు ఏంటి చెప్తాడా ఇప్పుడు వరకు ఏ సీక్రెట్ చెప్పనాడు ఇప్పుడు సర్ది చెప్తాడా ప్రెగ్నెన్సీ రాలేదమ్మా ఈ మనిషి ఎందుకు దాచిపెట్టమంటున్నాడు ఎందుకు పెట్టినాడు అన్నది నీకు ఇంగితం లేదా నువ్వు తెలియని అమ్మాయి ఏమి కాదమ్మా అన్ని తెలిసిన తర్వాత మాట్లాడుతున్నావు నువ్వు అంటే కావాలనే మీ అక్క జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావు నువ్వు కానీ మనం ఇప్పుడు దాకా చూస్తుంటే అక్క కొంచెం మెత్తగానే కనిపిస్తుంది అంతలో చిన్న వయసులో పెళ్లి అయిపోయింది బర్త్డే లోకం అనుకున్నట్టుంది ఆయన రెండు వైపులో డ్రామా లవ్ మ్యారేజ్ కూడా కాదు పాపం సెవెంటీన్ ఇయర్స్ కి నాన్నగారు చనిపోయారని పెళ్లి చేశారంటే తను చేసుకుంటోంది తనకి ఏదైనా కష్టం వస్తే చూసుకునేదే అమ్మాయి అక్కడే ఆ పునాదును కొల్లగొట్టేసింది అతను మోసం చేసే మోసపోయిన డ్రామా డ్రా ఆ మెసేజ్ దొరకపోతే కనుక మీరు ఇద్దరు చట్టపట్టలు వేసుకొని వాళ్ళు తిరిగి ఉండేవాళ్ళు సో వి నో దట్ యు బోత్ ఆర్ ఈక్వల్లీ అట్ ఫాల్ట్ ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటున్నావు చెప్పు ఆ బిడ్డకి అతన్ని తండ్రి చేసే ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాలని అనుకుంటున్నావు చెప్పు కలిసి ప్రయాణం చేస్తాం వెళ్తాం అని మాత్రం ఎందుకంటే మీతో పాటు మేము గడ్డి తినవల్సి వస్తుంది సో ఇష్టం లేదు అసలు ఇష్టం లేదు అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు నా పరిస్థితి ఏంటి అరే బాబు కదా చేసుకున్నావు బావ చెప్పిన వినేసి ఇప్పుడు నార్మల్ గా పెళ్ళైన వాడిని కనుక నువ్వు ఇలా చేసినట్టు అయితే వీళ్ళని ఏమంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా బాబు చెప్తేనే వింటానండి మీరు ఎవరు చెప్పినా దుంకి చచ్చిపోమంటాడు

ఆ మాత్రం తెలియకుండానే ఉన్నారా ఇప్పటికైనా ప్లాన్ చేసి ఏదో వదిలించుకుందాం అనో గతిలో ఒక మూల పడి ఉంటదిలే అనుకున్నారు మీరిద్దరు ఇప్పటికైనా వాడు దొంగోడా మోసగాడ మంచోడా ఇప్పటికేమంటావు నెమ్మదిగా చెప్పినావా అమ్మ మరి మీరు ఇప్పుడు ఏ ఏం ఆలోచిస్తున్నారంటే మా బావ డిసైడ్ చేస్తాడండి అంది ఇప్పుడు మనం ఫోర్స్ చేస్తే మోస మోసగాడండి అంటుంది లేకపోతే వీళ్ళిద్దరూ కామన్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు వీడికి గతి లేదు కాబట్టి మోలా పని అమ్మాయిలాగా ఉండేది మీ ఇద్దరు షికారులు చేసుకుని వస్తూ ఉంటాయి ఇప్పుడు మీ అక్కగా అయితే నువ్వు అవసరం లేదు కేవలం వాళ్ళ ఆయన ఆవిడ కావాలి బాబుతో వాళ్ళ ఫ్యామిలీ ముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో అలా ఉండాలి అనుకుంటున్నారు మరి నా పరిస్థితి నువ్వు నువ్వేమనుకుంటున్నా నువ్వేమను చేసావస్ట్ మెడకాయ తలకే ఉంటే నీ పరిస్థితి గురించి రెండు సంవత్సరాలకు ముందే ఆలోచించి ఉండేదాన్ని ఇప్పుడు నీ పరిస్థితి గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏదన్నా మాట్లాడితే ఆ బిడ్డ పరిస్థితి గురించి చెప్పండి అని అడుగు అది చెప్తాం నీ పరిస్థితి వెళ్ళి గంగలో దుంకు చేసావు ఏంటి అని అడుగు టు రెస్పాన్సిబుల్ ఫర్ ఆ బావ చెప్తాడండి బావ డిసైడ్ చేస్తాడు అంటుంది బావని పిలిపించండి మేడం అలా అని పిలిపిస్తే వీళ్ళిద్దరు బాగోతాలో అసలు ఆడు బాగోతుంటూ కూడా అర్థం అవుతుంది కదా